హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో మీరు ఫోటో ఇంకా టైటిల్ చూసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉండొచ్చు కదా. అంటే దిస్ ఈజ్ నాట్ ఎ కెమెరా అని నేను టైటిల్ రాశాను. అంటే నిజంగానే అది కెమెరా కాదు, అది నా మ్యావిక్ ప్రో డ్రోన్. ఇక్కడ మీరు చూడొచ్చు, కానీ డ్రోన్ అంటే కంప్లీట్లీ ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఫోటోలో ఎంటైర్లీ వేరే విధంగా చూపించారు ఏంటని మీరు అది కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అంటే డ్రోన్ని ఇంకో విధంగా కూడా యూస్ చేయొచ్చు అనేదే ఈరోజు వీడియో టాపిక్ మనది. అంటే ఒక కంపెనీ నాకు సన్స్కై అనే కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఒక యాక్సెసరీ ఉంది. నార్మల్గా మనం డ్రోన్ ఫ్లై చేసే వీడియో ఫొటోస్ అవన్నీ తీస్తాం కదా, రోజు ఫ్లై చేయము, ఎప్పుడో ఒకసారి ఫ్లై చేస్తాం, కాబట్టి ఇంత కాస్ట్లీ డ్రోన్ ఇంట్లో వేస్ట్గా ఉంటుంది కదా. అయితే వాళ్ళు ఒక యాక్సెసరీ తయారు చేశారు దీన్ని, అంటే మ్యావిక్ ప్రో కోసం. అదేంటంటే మీరు డ్రోన్ని ఇట్లా ఫోల్డ్ చేసి నార్మల్గా ఇంట్లో స్టోర్ చేసి పెట్టే బదులు దాన్ని నార్మల్ 4K కెమెరా లాగా మళ్ళీ ఫొటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి కూడా యూస్ చేయొచ్చు. అంటే వితౌట్ ఫ్లయింగ్ కూడా మీరు డ్రోన్ని ఆల్వేస్ యూస్ చేయొచ్చు, అంటే ఒక క్యామ్ లాగా. అంటే చాలా యూస్ఫుల్ ఐటమ్ కదా ఇది. మళ్ళీ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇది, అంటే చాలా బడ్జెట్ ప్రైస్లో, అండర్ 1000 రూపీసే ఉంది. ఇది మీకు ఈరోజు అన్బాక్సింగ్ చేసి ఈ డ్రోన్కి ఫిక్స్ చేసి కంప్లీట్ అది ఎట్లా యూస్ చేయాలి, ఒక డ్రోన్ని ఫ్లై చేయకుండా కూడా మీరు వీడియో ఫొటోస్ ఎట్లా తీయాలనేది డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ స్టిక్కర్ పైన మీరు మ్యావిక్ ప్రో మోడల్ కోసం అని చెప్పేసి రాసింది. ఇది డిఫరెంట్ వేరే డ్రోన్స్కి కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, నాకైతే వాళ్ళు మ్యావిక్ ప్రో కోసం పంపించారు. మొత్తం మీకు అన్బాక్సింగ్ చేసి అంటే అది ఎట్లా ఫిక్స్ చేయాలి, దానిపైన వీడియోస్ ఎట్లా షూట్ చేయాలి, ఫొటోస్ అవి నేను శాంపుల్ కూడా వీడియో క్లిప్స్ అవి తీసి మీకు చూపించేస్తాను, ఎందుకంటే ఒక ఐడియా వస్తుందని. ఇదండి యాక్చువల్ ప్రోడక్ట్. నేను మ్యావిక్ ప్రోకి ఇలాంటి యాక్సెసరీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ పైన ఈ ఫ్రేమ్ ఉంది కదా, అందులోనే మీరు ఈ డ్రోన్ని అందులో ఫిక్స్ చేసేసి కెమెరా లాగా యూస్ చేయొచ్చు. సింపుల్ ఐటమే అది, ఫిక్సింగ్ చేయడం కూడా చాలా ఈజీ. స్క్రూస్ అవన్నీ తీసేసి నేను మీకు కంప్లీట్ అంటే అన్ని పార్ట్స్ డిటాచ్ చేసి ఎట్లా ఫిక్స్ చేయాలో అది కూడా చూపించేస్తాను. రెండు హ్యాండిల్స్ మీరు గ్రిప్ లాగా యూస్ చేయొచ్చు. కింద మీకు మొబైల్ ఫోన్ హోల్డర్ కూడా ఉంది, ఇందులో మీరు స్మార్ట్ ఫోన్ పెట్టేసి దాన్ని మానిటర్ స్క్రీన్ లాగా యూస్ చేయొచ్చు. అంటే డ్రోన్ నుంచి కనెక్ట్ చేసేసుకుని మీరు లైవ్ చూసుకుంటూ వీడియో ఫొటోస్ అవి షూట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్, ఇది 3D ప్రింటెడ్ ప్రోడక్ట్ ఇది. అంటే దానిపైన టెక్స్చర్డ్ లైన్స్ ఉన్నాయి కదా, 3D ప్రింటర్లో ప్రింట్ చేసిన ఐటమ్ ఇది. ఇట్లాంటి 3D ప్రింటర్స్ కూడా అన్బాక్సింగ్ చేద్దామని నేను చూస్తున్నాను, కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి, అవి తెప్పించి చేస్తాను నేను అది కూడా. ఇది హ్యాండిల్స్ కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ మీకు లైనింగ్స్ అన్నాను కదా, ఈవెన్ హ్యాండిల్స్ కూడా 3D ప్రింటెడే ఉన్నాయి. దానికి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మంచి ఫోమ్ తొడిగిచ్చేసింది, అంటే మీకు సైకిల్ హ్యాండిల్ పట్టుకున్నట్టు వీడియో ఫొటోస్ తీసేటప్పుడు మీకు డ్రోన్ తోటి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఈ స్క్రూస్ అన్నీ డిటాచ్ చేస్తే మీకు ఫ్రేమ్ అంతా మీకు 2 పీసెస్లో స్ప్లిట్ అవుతుంది. మధ్యలో మీరు డ్రోన్ పెట్టేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఆ 2 హ్యాండిల్స్ పెట్టి స్క్రూస్ అవన్నీ టైట్ చేసేస్తే సరిపోతుంది. సింపులే అది, మీరు కరెక్ట్ ప్లేస్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకొని ఎగ్జాక్ట్ ఆ హోల్స్ మ్యాచ్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి. నాకు ఇన్ని రోజులు నా దగ్గర డ్రోన్ వేస్ట్గా పెట్టి ఉండింది, అంటే నాకు తెలియదు డ్రోన్ తోటి మనం ఫ్లై చేయ అంటే తెలియదు అంటే అందులో లైవ్ వస్తుందని నాకు తెలుసు, కానీ ఇట్లా యూజ్ చేయొచ్చని నాకు ఎప్పుడు థాట్ రాలేదు, అంటే ఆలోచనే రాలేదు. వాళ్ళు ఇది కూడా ఆలోచించేసి ఇట్లా అండి కంప్లీట్ నేను ఫిక్స్ చేసేసాను. చాలా అంటే డీసెంట్ లుక్ ఉంది, ఇదో కంప్లీట్లీ స్టైలిష్ కెమెరా లాగా అప్యరెన్స్ వచ్చేసింది దీనికి. టోటల్లీ అంటే అది డ్రోన్ని మీరు కెమెరా లాగా యూజ్ చేయడం అంటే అంటే ఫ్లై చేయకుండా నేను ఇలాంటి కాన్సెప్ట్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ కింద మీరు ఈ ఫోన్ హోల్డర్లో ఎనీ ఫోన్ ఏదైనా ఫోన్ మీరు అందులో పెట్టేసి డ్రోన్ తోటి వైఫై నెట్వర్క్ తోటి కనెక్ట్ అయిపోయి మీరు లైవ్ వీడియో ఇంకా ఫొటోస్ అవన్నీ అందులో చూసుకుంటూ కూడా మీరు షూట్ చేయొచ్చు. మంచి క్రియేటివ్ ఐడియా ఇది, అంటే డ్రోన్స్ ఉట్టిన ఇంట్లో వేస్ట్ పెట్టకుండా ఆల్వేస్ యూస్ చేయొచ్చు. మనం అంటే జనరల్గా కెమెరాస్ అవి షార్టేజ్ ఉన్నప్పుడు డ్రోన్ది ఇలాంటి కాస్ట్లీ డ్రోన్స్ వీడియో ఫుటేజ్ ఫొటోస్ అవి కూడా బాగానే ఉంటాయి క్వాలిటీ, అంటే మీరు యూస్ చేయొచ్చు కూడా. ఈవెన్ మ్యారేజెస్లో వెడ్డింగ్స్లలో కూడా ఇలాంటి డ్రోన్స్ తోటే వీడియోస్ తీసినవన్నీ యూస్ చేస్తారు కదా, ఆ రేంజ్లో బాగానే ఉంటుంది. అంటే నార్మల్గా మీరు ఇంట్లో ఫంక్షన్స్ అవి ఉంటే కూడా షూట్ చేయొచ్చు. నేను ఈరోజు బయటకు వెళ్ళి కొన్ని శాంపిల్స్ ఇట్లా షూట్ చేసేద్దామని బయటకు వెళ్ళాను, కానీ టూ మచ్ అంటే ఎండాకాలం లాగా ఎండ ఉండింది, అందుకే నేను చెట్ల కింద నీడలో నిలబడి వీడియో ఇది తీద్దామని ట్రై చేస్తున్నాను. చాలా అంటే టూ మచ్ వేడి ఉండింది ఈరోజు, అంటే అసలు బయట ఎండలో నిలబడలేకపోయినాను, అందుకే నేను ఇక్కడ ఏదో జస్ట్ శాంపుల్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ అట్లా మీకు క్లిప్స్ షూట్ చేసి మ్యావిక్ ప్రోలో అవి కూడా చూపించేద్దామని. ఇట్లా చేతిలో పట్టుకోవడానికి దానికి చాలా కంఫర్టబుల్ ఉంది, ఇట్లా మ్యావిక్ ప్రోని ఈ విధంగా కూడా యూస్ చేయొచ్చు అనేది అసలు గ్రేట్ ఐడియా. అది మీరు చూడొచ్చు అక్కడ ఎంత కంఫర్టబుల్ ఉంది, నేను ఫోన్లో లైవ్ చూసుకుంటూ అది రికార్డ్ చేయొచ్చు, అంటే చాలా ఈజీ కంఫర్టబుల్. మీకు ఈవెన్ 4K 30p షూట్ చేసుకోవచ్చు, 1080 120p కూడా షూట్ చేసుకోవచ్చు. స్లో మోషన్ ఆప్షన్ కూడా ఉంది కదా డ్రోన్స్లో,
మీరు అప్ టు 60 120 కూడా ఫ్రేమ్స్, అంటే డ్రోన్ని బట్టి ఉంటుంది. మీకు ఆప్షన్ ఉంటే డ్రోన్స్లో మీరు హయ్యెస్ట్ రిజల్యూషన్ హయ్యెస్ట్ ఫ్రేమ్ రేట్ వెళ్ళి కూడా కంప్లీట్ ఒక నార్మల్ కెమెరా లాగా యూస్ చేయొచ్చు. ఇంకా మీరు ఫొటోస్ కూడా దాంతోపాటు తీసుకోవచ్చు. ఇంకోటి లైవ్, మీకు ఫోన్లో లైవ్ ప్రివ్యూ ఉంది కాబట్టి మీకు ఎట్లా వస్తుంది వీడియో అనేది కూడా క్లియర్గా ఆన్ ద స్పాట్ తెలిసిపోతుంది. బాగానే ఉంది కాన్సెప్ట్ ఐడియా. నేను కొన్ని ఒక 1-2 మినిట్స్ అట్లా క్లిప్స్ కూడా తీసి మీకు చూపించేస్తాను. ఇప్పుడు కొంచెం ఎండ పోయింది, పోయి ఒక అంటే మబ్బులు అడ్డం వచ్చేసరికి ఒక 1-2 మినిట్స్ తీయొచ్చు అన్నట్టు నేను ఈ శాంపుల్ తీస్తున్నాను. ఈ శాంపుల్ క్లిప్ ఎట్లా వచ్చిందో కూడా మీకు చూపించేస్తాను, అంటే మీకు జస్ట్ ఒక ఐడియా కోసము. అంటే ఎక్కువసేపు కూడా పెట్టను నేను, 1-2 సెకండ్స్ పెడతాను. ఎందుకంటే డ్రోన్ ఫుటేజ్ ఎగిరి ఫ్లై అవ్వకుండా నార్మల్గా చేతితో తీస్తే ఎట్లా వస్తుంది అనేది మీకు ఒక ఐడియా కోసం. డ్రోన్లో లోపల బిల్ట్ ఇన్ గింబల్ ఉంటుంది 3-axis కాబట్టి, మ్యావిక్ ప్రోలో మీకు కొంచెం షేక్ హ్యాండ్ షేక్ అది కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నీట్గా వస్తుంది వీడియో అది. ఇంకా ఫొటోస్ అయితే మీకు అంటే షేక్ ఫ్రీయే వస్తాయి. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన మ్యావిక్ ప్రోది డ్యువల్ హ్యాండిల్ గ్రిప్. అంటే మీరు ఒక డ్రోన్ని ఒక నార్మల్ ప్రొఫెషనల్ కెమెరా లాగా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఎప్పుడు వేస్ట్గా ఉండే డ్రోన్ని మీరు ఆల్వేస్ యూజ్ చేయొచ్చు. ఇంకా అంటే ఫ్లై చేసి యూజ్ చేసే అవసరం లేకుండా, ఫ్లై చేయకుండా కూడా మీరు ఎవ్రీడే డ్రోన్ తోటి మీరు వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీయొచ్చు. మంచి కాన్సెప్ట్, మంచి ఐడియా, ఇంకా చాలా రీజనబుల్ ప్రైజే ఉంది. కంప్లీట్ ప్లాస్టిక్దే ఇది, ఓన్లీ 1000 రూపీస్ అరౌండ్ అంతే ఉంది. అయితే ఇది మీకు వీడియో ఎట్లా అనిపించింది, మీకు ఒకవేళ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.